హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ తరలా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎట్లున్నారు? మంచిగా నేనైతే సూపర్ ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఇవాళ ట్రిప్ వచ్చేసి అయితే హైదరాబాద్ నుండి కాళేశ్వరం అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ నేనైతే 5:20 అట్లా స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్ నుండి. యాక్చువల్లీ ఇంటి దగ్గర తీద్దామంటే ఆల్మోస్ట్ చీకట్ చీకట్ ఉందని చెప్పేసి నేను ఇంటి దగ్గర అయితే ఇంట్రో ఇవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ప్లేస్ అయితే పచ్చని పొలాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇట్లా ఎల్లేదారిలో ఇద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ ఎక్కడ కూడా ఆపకుండా నాన్ స్టాప్ పర్కల్ వరకు అయితే వచ్చిన. పర్కల్ దగ్గర ఇంకా పర్కల్కి అయితే 5 కిలోమీటర్స్ ఉంది. పర్కల్కి 5 కిలోమీటర్స్ ఉందన్నాక ఇంట్రో అయితే ఇస్తున్నా. అండ్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి అయితే అట్లీస్ట్ ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. అట్లీస్ట్ మనకైతే 800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ 50 లైక్స్ అయినా కొట్టండి. సెట్ ఫైనల్ అయితే ఇప్పుడైతే మేమైతే వరంగల్ హైవేకి అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ మేమైతే 5:00 అయితే మా రైడ్ అయితే స్టార్ట్ చేసాం. చీకటి ఉండడం వల్ల అయితే మేమైతే ఇంట్రో అయితే ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే ఆగి ఇంట్రో ఇద్దామని చెప్పేసి అయితే నేనైతే ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు వరంగల్ హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాం. అండ్ మేము వచ్చేసి అయితే హైట్నార్ నుండి గట్టేసరికి కుంట్లూరు రోడ్ మీదకి అయితే వచ్చినాం. అక్కడ నుండి అయితే ఇప్పుడు మేము డైరెక్ట్ హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి అయితే మేము కాళేశ్వరంకి వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి కాళేశ్వరం వచ్చేసి సుమారు 250 కిలోమీటర్స్ అయితే ఉంది మనకైతే. మెల్లమెల్లగా ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే సన్ రైజ్ కూడా అవుతుంది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడైతే జస్ట్ 5:35 అట్లా అవుతుంది. అంతే, చూస్తున్నారు కదా ముందు క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ బాబ్బాబ్బా, సన్ రైజ్ అయితే మామూలుగా లేదు, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అవడం కారణం ఏంటంటే ఆల్రెడీ మేమైతే ఇప్పుడు సమ్మర్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి బైక్ మీద, అంటే సమ్మర్లో ఎట్లా ఎండలు ఉంటే అందరూ తెలిసిందే కదా. అందుకోసం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే 10:30-11:00 అయితే మేము కాళేశ్వరం అయితే రీచ్ అయిపోతాం. సో ఎండ కూడా మా మీద పడేలోపు మేమైతే సిటీ దాటేస్తే, సిటీ దాటేసినాక కొంచెం పల్లెటూరు ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు ఎండని. లిటిల్ బిట్ ట్రాఫిక్ అయితే ఉంది, కొంచెం మూవింగ్ ట్రాఫికే ఉంది ఇక్కడ నుండి అయితే. మేమైతే ఇప్పుడే గట్కేసర్ కూడా దాటేసినాం. ఆల్మోస్ట్ ఇక గట్కేసర్ బివినార్ దాటేసినాం అంటే మనకైతే సిటీ కూడా దాటేసినట్టే. ఇంకా ఇక్కడ నుండి మనకి మొత్తం హన్మకొండ వరకు కూడా, హన్మకొండ వరంగల్ వరకు కూడా మొత్తం హైవే మీదనే ఉంటుంది. సన్ రైజ్ మాత్రం మామూలుగా లేదు అసలు. గత ఒక 1 అవర్ 1 అవర్ నుండి కూడా మాకు ఇదే సన్ రైజ్. వ్యూ చూస్తుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా మాకైతే ఎండ కూడా ఏం కొట్టట్లేదు. అట్లీస్ట్ 8:30 దాటేలోపు మేమైతే వరంగల్ చేరుకుంటే చాలు. మేమైతే ఇప్పుడు 60-70 స్పీడ్లో అయితే మెల్లగా హైవే మీద నుండి అయితే వెళ్తున్నాం. మాకైతే హైదరాబాద్ నుండి కాళేశ్వరం ఎంత లేదన్నా కానీ 250 కిలోమీటర్స్ అయితే ఉంది. కాళేశ్వరం నుండి మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సిరివంచ వరకు అయితే టైం 6:07 అవుతుంది ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా. చూస్తున్నారు కదా, గైస్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద కొండ లెక్క ఉన్నది కదా, అది వచ్చేసి అయితే బిబినార్ కొండ అంటారు. ఒకప్పుడు అయితే నేను ఈ కొండను చూసి అయితే యాదగిరిగుట్ట అనేసి అనుకున్నా, బట్ ఇది వచ్చేసి అయితే యాదగిరిగుట్ట కాదు, మనకి భువనగిరిగుట్ట. ఇది దాటిన తర్వాత మనకి ఒక 10-20 కిలోమీటర్స్ తర్వాత అనుకుంటాం మనకి యాదగిరిగుట్ట వచ్చేది. ఒకవేళ వీలుంటే నేనైతే యాదగిరిగుట్ట కూడా వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. భువనగిరిలో వచ్చేసి అయితే మనకి చాలా పెద్ద గుట్ట ఉంటుంది, అది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళినా కానీ బస్సులు వెళ్ళినా రోడ్ మీద వెళ్తున్నా కానీ మనకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది.
లాస్ట్ 1.5 అవర్ నుండి అయితే సూర్యుడు అయితే ఇట్లనే కొట్టేస్తుంది. చూస్తున్నారు చాలా పెద్ద ఉంది అసలు. సన్ రైజ్ మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇప్పుడు రూమ్ మాత్రం నిజంగా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేదైతే మంచి పని చేసినాము, లేకుంటే ఇంత మంచి వ్యూ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది. లాస్ట్ 1.5 అవర్ నుండి అయితే పొడుతూనే ఉన్నాడు. మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే పాలేరు కూడా దాటేస్తున్నాం. ఇంకా వరంగల్కి వచ్చేసి అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకా జిన్గం తర్వాత స్టేషన్ కనుకోరు రఘునాథ్పల్లి, రఘునాథ్పల్లి దాటిన ఉంటే ఇంకా హన్మకొండ వరంగల్ వస్తుంది. మేమైతే హన్మకొండకి అయితే వెళ్ళట్లేదు. సిటీ నుండి వెళ్తే మొత్తం మనకి ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోతుంది. సో మేమైతే బైపాస్ నుండి కొట్టేస్తాం మొత్తం కూడా, ఎందుకంటే మనకు కూడా టైం కలిసి వస్తుంది కదా బైపాస్ నుండి కొడితే. సిటీలు వెళ్ళాలా, సిటీలో వెళ్తూ వెళ్ళాలంటే మనకు కూడా టైం వేస్ట్ అవుద్ది. ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడే టైం పడుతుంది. ఇప్పటివరకు వచ్చేసి అయితే నేను ఆల్మోస్ట్ బస్లో ట్రైన్లో అయితే ట్రావెల్ చేసిన ఫర్ ది ఫస్ట్ టైం అయితే బైక్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు కాళేశ్వరం వరకు అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే వెళ్తున్నాం బైక్ మీద. యాక్చువల్లీ మేమైతే బస్లోనే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్ వచ్చేసి అయితే ఇక బస్లో ఎందుకు లేదు, ప్రతిసారి బస్లోనే వెళ్తాం కదా, బైక్ మీద వెళ్తే కూడా మంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి అయితే నేను బైక్ మీద వెళ్దామని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయాను. హైదరాబాద్ నుండి కాళేశ్వరం వచ్చేసి ఎంతలైనా ఒక 250 కిలోమీటర్స్ ఉంటుంది. ఫోన్ 250 రాన్ 250. ఒకవేళ వీలైతే మేము సిరివంచ వరకు కూడా వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. అటు ఒక 20-25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎంతలైనా 600 అయితే అప్ అండ్ డౌన్ అయితే ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అండ్ మేము వచ్చేసి అయితే హైదరాబాద్ నుండి కాళేశ్వరం వరకు వచ్చేసి యాక్టివా 6G బండి మీద అయితే వెళ్తున్నాం, యాక్టివా స్కూటీ మీద వెళ్తున్నాం మేమైతే. మళ్ళీ నైట్ కల్ వచ్చేసి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి హైదరాబాద్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి పోవాలి కాబట్టి. యాక్చువల్లీ ఎవ్రీ మంత్లో వన్ వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక లాంగ్ ట్రిప్ అయితే వెళ్తాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుండి ఇన్కమ్ రాదు కాబట్టి రెగ్యులర్ చేసుకోవడానికి ఇట్లా వీక్ ఆఫ్లు తీసుకొని ఏదైనా ఒక బ్లాగ్కి ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళి బ్లాగ్స్ చేసుకుంటాను అన్నమాట. ఒక్క వీక్లోనే మొత్తం బ్లాగ్స్ అయితే పర్ మంత్ కవర్ చేసేసుకుంటున్నాను. మీ సపోర్ట్ గట్టిగా ఉంటే మాత్రం రెగ్యులర్గా బ్లాగ్స్ కూడా చేస్తా, బట్ యూట్యూబ్లో ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఛానల్ మానిటైజేషన్ అయినాక ఖచ్చితంగా నేనైతే రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తా. మీరు ఎంత తొందరగా సపోర్ట్ చేస్తే అంత తొందరగా నేనైతే ఫుల్ టైం యూట్యూబర్ అయిపోతా. అప్పుడైతే మీకు ఇలాంటి డిలేస్ లేకుండా ఖచ్చితంగా అయితే బ్లాగ్స్ వస్తాయి. అండ్ ఈ మధ్య కూడా చాలా బ్లాగ్స్ వచ్చేసి అయితే లేట్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇదే నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే టైం ఉండట్లేదు. కొద్దిగా డ్యూటీకి పోతే మళ్ళీ నైట్ వస్తా కాబట్టి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా అంత టైం ఉండట్లేదు. దానివల్ల బ్లాగ్స్ కానీ బ్లాగ్స్ లేట్ వస్తున్నాయి, అందులో ఎడిటింగ్కి టైం ఉండట్లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అడ్జస్ట్ చే. ఇంకా వరంగల్కి ఎంత లేదన్నా మాకు వచ్చేసి అయితే 100+ కిలోమీటర్స్ అయితే ఉంది. మేమైతే కర్ణాపురం నుండి అయితే రోడ్ డైవర్షన్ తీసేసుకుంటాం టువార్డ్స్ మేడారం రూట్. ఇప్పటివరకు వచ్చేసి అయితే ఆల్మోస్ట్ వెళ్ళిన రూటే కాబట్టి కొంచెం బోరింగ్గానే ఉంది. ఇదంతా తిరిగిన ఏరియానే కాబట్టి ఉండాల్సిన వాడు. ఆహా, ఏమైనా రోడ్ క్రాసింగా? డివైడర్ ఎక్కిచ్చి రోడ్ క్రాస్ చేస్తుండు తోపమావా. ఉండాల్సిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక్కలైనా ఇక్కడ వినా ఖచ్చితంగా తగులుతారు ఇట్లాంటి వాళ్ళు. హెవీ డ్రైవర్స్ బోల్తే వీళ్ళకి మాత్రం నిజంగా ఒక్కనికి కూడా అసలు రోడ్ రూల్స్ ఉండవు. ఎట్లా పడితే అట్లనే తగులుతారు. యూటర్న్ తీసుకోవచ్చు కదా, డివైడర్ ఎక్కిచ్చి రోడ్ క్రాస్ చేస్తుంది. ఇంకా జెన్యూ అప్డేట్ వచ్చేసి ఇప్పుడే మనం అయితే రఘునాథ్పల్లి కూడా క్రాస్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినట్టే. ఇంకా రఘునాథ్పల్లి దాటినా అంటే ఇంకా వరంగల్కి కూడా చాలా దగ్గరలో ఉన్నాం మేమైతే. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి కర్ణాపురం ఒకటి వస్తుంది. కర్ణాపురం రాగానే మేమైతే అక్కడ నుండి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాం. స్ట్రేట్కి వెళ్తే మాత్రం మనకి వరంగల్ వస్తుంది. స్ట్రేట్ వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. మనకైతే టోల్ రోడ్ కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది. యా టోల్ రోడ్నా యా టోల్ బూత్ హెడ్ 1 కిలోమీటర్ ఉంది ఇంకా. రైట్ సైడ్ లేదో పెద్ద కొండ ఉంది.
హైవే హైవే ఇప్పటివరకు కూడా మేము హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ హైవేలోనే వచ్చినాం. ఇంకా ఎంత లేదన్నా కానీ ఇదే హైవే మేము సిటీ అవుట్స్కట్ సిటీ దాటే వరకు అయితే ఇదే హైవే అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకెంత లేదన్నా కానీ మాకైతే 120 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది కాళేశ్వరం అయితే. ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. కళ్ళు అయితే మొత్తం మండుతున్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. కంట్లో ఏం పడ్డదో అర్థం కావట్లేదు, పురుగు లాంటిది పడ్డాయి అనుకుంటా. గత హాఫ్ అన్ అవర్ నుండి అయితే కళ్ళు అయితే ఘోరంగా మంటలేస్తున్నాయి. అసలు చిన్నగా అయిపోయినా ఘోరంగా నలిచిన కొద్దీ మండుతుంది. అసలు అప్డేట్ వచ్చేసి అయితే మేము లెఫ్ట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకొని అయితే ఇటు స్ట్రైట్ వెళ్తున్నాం. రైట్ సైడ్ వెళ్తే మాత్రం హనుమకొండ వరంగల్ వస్తుంది. అటు వెళ్ళకుండా మేమైతే ఇటు కరీంనగర్ రూట్లో అయితే వెళ్తున్నాం స్ట్రైట్గా. ఈ హైవేలో అయితే అట్లీస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ అయితే వెళ్తే మనకి పరకాల్ రోడ్ అయితే వచ్చేస్తుంది. వయా పరకాల్ భూపాలపల్లి కాళేశ్వరం వెళ్ళాలి కాబట్టి ఇటైతే మేము డైవర్షన్ తీసుకున్నాం. సిటీ నుండి కూడా వెళ్ళొచ్చు, బట్ సిటీ నుండి వెళ్తే ఏంటంటే చాలా లాంగ్, ఇంకా మొత్తం సిటీలో తెలుసు కదా ట్రాఫిక్ ఎట్లుంటుందో హనుమకొండ వరంగల్. అదంతా ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి మేమైతే ఇటు డైవర్షన్ తీసుకుని అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే హైవేల నుండి అయితే మనకి నార్మల్ రోడ్ అయితే వచ్చేసింది. హైవే అయితే మనకి ఎగ్జిట్ అయిపోయాం. టువర్డ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే పరకాల రూట్ అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుండి అయితే మనం డైవర్షన్ కూడా తీసుకోవాలి, రైట్ డైవర్షన్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే వేరే రూట్ వస్తుంది. మళ్ళీ మనకైతే ఎగ్జాక్ట్ అంత ఐడియా లేదు, స్ట్రైట్ వెళ్తే ఏమొస్తుందని అయితే అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ నుండి అయితే మేమైతే రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా 230 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ 230 మీటర్స్ వచ్చేసి అయితే మేము ఖచ్చితంగా రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు స్ట్రీట్ వెళ్తే. ఒకవేళ మన వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ఈ రూట్ గుర్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ట్రాఫికే ఉంది. మన ముందైతే లారీ ఉంది కదా, ఇది వెళ్ళట్లేదు, మనల్ని అయితే వెళ్ళనిస్తుంది. అప్పటి నుండి అటు ఇటు వస్తుంది, రైట్ సైడ్ పోతుంది, లెఫ్ట్ సైడ్ పోతుంది. హెవీ వెహికల్స్ కదా, వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది మనకి. ఎందుకంటే క్రాస్ చేసేటప్పుడు మొత్తం సైడ్కే వచ్చేస్తూ ఉంటారు, అందుకోసం వాళ్ళకి దగ్గర ఉండడం బెటర్. సడన్ బ్రేక్స్ వేస్తూ ఉంటారు. యా డైవర్షన్కి అయితే దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా రైట్ సైడ్ అయితే మనం వెళ్ళిపోవాలి టువర్డ్స్ పరకాల్. మెయిన్లీ లారీని దాడేస్తే ఒక పని అయిపోయిద్ది మనకి. ఇడు ఓడు మన్ని పోని ఓడు ఇప్పుడు కొడుతుంది ముఖం మీద ఎండ. నేను క్రాస్ చే అప్ప నుండి నేను క్రాస్ చేద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డు వస్తుంది. ఇక్కడ నుండి అయితే మనకి పరకాల్ వచ్చేసి అయితే 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ట్వంటీ ఫైవ్ టు 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు. ఇప్పుడు ఓట్లేడు మనకు సైడ్ ఇవ్వట్లేదు.
టైం వచ్చేసైతే 7:55 అవుతుంది. ఆల్మోస్ట్ అయితే సిటీ దాటేసి అయితే వచ్చేసినాం. 8 o'clock కల్లా సిటీ దాటేయాలనుకున్నాం. 5 minutes ముందే మనం సిటీ దాటేసి ఆల్మోస్ట్ వచ్చేసినాం. చాలా దూరం వచ్చినాం. ఇప్పుడైతే మనకు వచ్చేసి అయితే 2-lane road వచ్చేసి మొత్తం రోడ్ చూస్తుంటే మాత్రం గతుకులు గతుకులు ఉంది. ఇప్పటివరకు అయితే మంచి రోడ్లు అయితే వచ్చేసినాం కొట్టుకుంటా. ఇప్పుడు వచ్చేసి అయితే దరిద్రంగా ఉన్నాయి రోడ్స్, అయితే గుంటలు, గతుకులు, ప్యాచెస్ రోడ్డు చూస్తున్నారు కదా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్పీడ్ కూడా తగ్గిపోయింది. హైవేలో అయితే ఆల్మోస్ట్ 80 కొట్టుకుంటే అయితే వచ్చేసినాం. ఇప్పుడు 60లో అయితే పడిపోయింది. 50-60 కొట్టుకుంటా మెల్లగా వెళ్తున్నాం. పెద్ద అర్జెంట్ ఏం లేదు, నిదానంగా పోయినాం కానీ ఎంత లేదన్నా 10:30-11 కల్లా అయితే రీచ్ అయిపోతాం కాళేశ్వరం. కానీ ఇటు సైడ్ వెదర్ అయితే చూస్తున్నారు కదా, మంచి సూపర్ అంటే సూపర్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఊర్లోకి వస్తే ఏంటంటే మనకి వెదర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చుట్టూ చెట్లు, ఆ పొలాలు, ఈ ఊర్లో ఉండే నేచరే వేరు అసలు. ఆటోమేటిక్గా మనకి మైండ్ కూడా పీస్ఫుల్ అయిపోయింది. ఈ వెదర్ చూస్తుంటే ప్రశాంతంగా మైండ్ కూడా చాలా ఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుండి పొలాల్లో నుండి వచ్చే గాలి అయితే ఇంకా ఫ్రెష్ ఉంటుంది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. నేచర్ నుండి వచ్చే గాలి పీల్చుకుంటే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది మనకి. దీనికి మించి మన ఏసీలు కూడా వానికిరావు, అంత బాగుంటుంది. గత 10-15 kilometers నుండి కూడా మొత్తం ఇదే డొక్కు రోడ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాం మేమైతే. ఎక్కడ చూసినా ప్యాచెస్ ప్యాచెస్ ప్యాచెస్. అది తెలిసి భూపాల పరకాల వరకు ఉంటుంది అనుకుంటాం. మళ్ళీ పరకాల నుండి భూపాలపల్లి కూడా రోడ్ మంచిగానే ఉంటుంది. మరీ అంత వరస్ట్ టైం లేదు కానీ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇంతకంటే వరస్ట్, దీనికంటే డబుల్ ట్రిబుల్ వరస్ట్ రోడ్స్ కూడా ఉంటాయి. దానికంటే పోల్చుకుంటే మాత్రం ఈ రోడ్స్ చాలా 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 బెటర్. అంటే ఇప్పటివరకు మనం హైవేలో వచ్చాం కదా, దాంతో పోల్చుకుంటే కొంచెం వరస్ట్ అంతే. మనకి సిటీలో ఉండేటంటే ఇటు ఊరు సైడ్ వస్తాం చూసినా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణము, ఊరు చిన్న ఊరైనా పర్లే, చూడడానికి మంచి అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఏ స్టేట్ అయినా సరే సిటీలు అంత మంచి అనిపించదు తెలుసా. ఏదైనా జాబ్ల కోసం సిటీలో ఉండడం తప్పింది కానీ మనకు ఊరిచ్చే అంత అందాలు సిటీ ఇవ్వలేదు ఎంతైనా. గైజ్ ఎన్ని అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే పరకాల్కి దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ అయితే పరకాల్కి ఇంకొక 5 kilometers అలా ఉంది. అండ్ ఇక్కడ మనం వెళ్తుంటే మనకు చిన్న వాగు లాంటివి వచ్చింది. పైన మొత్తం కొండలు గుట్టలు టైప్ ఉన్నది. చూస్తుంటే లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం బండలు బండలు ఉన్నాయి. ఇది బాగా ఏందో అర్థం కావట్లా. బాబా చూస్తున్నారు కదా, చిన్న వాటర్ఫాల్ లెక్క సూపర్ ఉంది అసలు. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది అసలు. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు కానీ బ్యూటిఫుల్ ఉంది. ఇవాళ 125 బండి మీద అయితే మనం హైదరాబాద్ నుండి కాళేశ్వరం వరకు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే 160+ వచ్చేసినాం. ఇంకా మనకు ఎంత లేదన్నా కానీ 100 kilometers మాత్రమే ఉంది కాళేశ్వరంకి. అరౌండ్ 10:30 కల్లా అయితే రీచ్ అయిపోతాం. ఒక 5 minutes రెస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆయన. ఇంకేమైనా ఉంటే నేను ముందు మాట్లాడుతూ బ్లాక్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతాం. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే పరకాల్ కూడా ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా పరకాల్ టౌన్ కూడా ఎంటర్ అయిపోయినాం.
అండ్ ఇక్కడ నుండి ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే భూపాలపల్లి, భూపాలపల్లి నుండి ఇంకా మహదేవ్పూర్ మీదుగా కాళేశ్వరం అయితే వెళ్ళిపోతాం. ఫైనలీ మనం అయితే పరకాల అయితే రీచ్ అయిపోయినాం. పరకాల కూడా ఫస్ట్ టైం నేను రావడం. ఇక్కడ నుండి రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం టువర్డ్స్ కాళేశ్వరం, భూపాలపల్లి కాళేశ్వరం. ఇప్పటివరకు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఎక్కడైనా హోటల్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాం. ఏదైనా హోటల్ చూస్తే ఆపు, బండి దగ్గర తిందాం. అవతల సైడ్ ఉంది, స్ట్రేట్ అయ్యా 270 మీటర్స్ వరకు. వచ్చినట్ట పరకాలు వచ్చినావా? ఇటు ఇటు ఒక నిమిషం. ఆ రోడ్లాగా చూపిస్తుంది, పర్లేదులే ముందు పోయి డెకరేషన్ తీసుకో. సైడ్ పోని అంబేద్కర్ స్టార్ట్స్. ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే డెకరేషన్ తీసుకుంటున్నాం. ఇంతే అటు పోతే సంగ్యం అనుకుంటా. టువర్డ్స్ భూపాలపల్లి కాళేశ్వరం అయితే తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడైనా టోటల్ సేమ్ లో అక్కడ కూడా ఇక్కడ ఉందిగా. I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on their fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown. Get in my way and you'll be put down. It ain't your place, no, this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh. I feel like I'm losing my mind. Is everybody in the world blind? గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసైతే మనం భూపాలపల్లికి ఇంకా 14 కిలోమీటర్స్ అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ అయితే మన దగ్గరకు వచ్చేసినట్టు. ఇంకా మనకైతే కాళేశ్వరం ఎంత లేదన్నా కానీ 25 to 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మ్యాక్సిమం అయితే 10:30, 10:30, 10:45 కల్లా అయితే మేమైతే కాళేశ్వరం అయితే రీచ్ అయిపోతాం. ఇదేదో చిన్నపాటి ఊరు వచ్చింది, గాంధీనగర్ అంట ఈ ఊరు పేరు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మనకైతే థర్మల్ పవర్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. మనకి వీడియోలు చూస్తే మాత్రం చాలా దూరం నుండి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనకి వెళ్తుంటే మాత్రం చాలా పక్క నుండి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మనకైతే వీడియోలో చూసిన దానికి రియల్గా చూసిన దానికైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది వీడియోలో, బట్ మనకైతే చాలా దగ్గర నుండే కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అయితే వచ్చేసినట్టే ఇంకా భూపాలపల్లికి కూడా దగ్గరకు వచ్చేసినాం. ఇంకా చూస్తున్నారుగా ఇంకా దగ్గర నుండి కనిపిస్తుంది మనకైతే. భూపాలపల్లిలో కూడా మనకైతే ఎన్టీపీసీ అయితే ఉంది.
గైస్ ఎట్ ఫైనల్లీ మొత్తానికైతే మనమైతే భూపాలపల్లి కూడా వచ్చేసినాం చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినట్టే, ఇంకా 90% జర్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. భూపాలపల్లి అయితే ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం. KM. Ro 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 ro.